వినోదయ సీతం అనే ఒక తమిళ ఓటీటీ చిత్రాన్ని బహుశా ఓటీటీలో బాగా సక్సెస్ అయినటువంటి చిత్రం దాన్ని తీసుకొని తెలుగులో బ్రో అనే పేరు మీద చాలా భారీ బడ్జెట్ తో నిర్మించబడినటువంటి చిత్రం దీనిలో తారాగణం పవన్ కళ్యాణ్ గారు సాయి తర్మ తేజ వారి మేనలుడే అలాగే సముద్రగని తమిళంలో వినోదయ సీతంలో హీరో పాత్ర వహించిన సముద్రగని దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దర్శకత్వాన్ని వహించడం జరిగింది దీనికి త్రివిక్రమ్ మాటలు రాసేటటువంటి కార్యక్రమాన్ని చేశారు విశ్వప్రసాద్ టీజీ దీన్ని నిర్మాతగా ప్రొడ్యూస్ చేశారు జనరల్గా సినిమాల గురించి నేను పెద్దగా ఇప్పుడు మాట్లాడను ఇవాళ మాట్లాడవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని ఈ సినిమా తీసిన వాళ్ళు కల్పించారు మీ అందరికీ తెలుసు దీనిలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి ఆ శ్యాంబాబుని పవన్ కళ్యాణ్ గారు పాత్ర దూషించి కించపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రను సృష్టించారని నేను అభిప్రాయపడుతున్నాను దానికి వివరంగా కూడా చెప్పాను అంతటితో ఆగల మళ్ళా మళ్ళా రిపీటెడ్ గా దానిలో నటించినటువంటి నటులు మాట్లాడుతున్నారు బహుశా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి దాన్ని కాంట్రవర్సీ చేయటం ద్వారా కొద్దిగా కలెక్షన్లు పెంచుకోవాలనే ఉన్న ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది నాకే కాదు అందరికీ కూడా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా ఉందని సూపర్ డూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు దాంతోపాటు సక్సెస్ మీటింగులు కూడా పెడుతున్నారు చివరికి దీని నిజస్వరూపం ఏంటంటే దిస్ అట్టర్ ఫ్లాప్ మూవీ డిజాస్టర్ ఇది ఆధారాలు లేకుండా చెప్తున్నానా అంటే కాదు ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే దాని కలెక్షన్లు చూస్తే టోటల్గా నిన్నటి వరకు మొత్తం 55.26 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేసింది నిన్నైతే వెరీ వెరీ పూర్ 2.5 or 2.3 అన్న కరెక్ట్గా గుర్తులేదు 2,30,00,000 రూపాయలు 40,00,000 రూపాయలు కలెక్ట్ చేసింది దిస్ ఈజ్ ది లెక్కలు చెబుతున్నటువంటి సత్యం